స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ గ్రాండ్ ఫినాలేలో నల్లగొండ విద్యార్థిని ఎస్కే బషీరా ప్రాజెక్ట్ ప్రదర్శన. హైడ్రాలిక్ లిఫ్టింగ్, రొటేటింగ్ వీల్ చైర్ ప్రాజెక్ట్ ప్రదర్శనను తిలకించిన రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంస. నిరుపేద కుటుంబంకు చెందిన బషీరా కుటుంబానికి డబల్ బెడ్రూమ్ కేటాయించాలని జిల్లా కలెక్టర్ కు ఫోన్ లో మాట్లాడి ఆదేశం. రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదేశంతో జిల్లా కలెక్టర్ స్పందించి డబల్ బెడ్రూమ్ కేటాయింపుకు చర్యలు. తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా యునెసెఫ్, ఇంక్విలాబ్ సంస్థ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో నల్లగొండ పట్టణ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆర్పి రోడ్ లో చదువుతున్న ఎస్కే బషీరా అనే విద్యార్థిని రూపొందించిన హైడ్రాలిక్ లిఫ్టింగ్, రొటేటింగ్ వీల్ చైర్ ప్రాజెక్ట్ ఎంపికై హైదరాబాద్ లో సోమవారం నిర్వహించిన గ్రాండ్ ఫినాలేలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో నల్లగొండ విద్యార్థిని ఎస్కే బషీరా ప్రాజెక్టును రాష్ట్ర పురపాలన, ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు తిలకించి ఎస్కే బషీరా కుటుంబ పరిస్థితి తెలుసుకున్నారు. నిరుపేద ముస్లిం కుటుంబంకు చెందిన ఆమె తండ్రి పక్షవాతంతో మంచానికి పరిమితం కాగా తల్లి పనిచేసి ఆమెను, ఇంకో కూతురు, కొడుకును చదివిస్తోందని కేటీఆర్ కుటుంబ పరిస్థితిని తెలుసుకుని చలించి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు ఫోన్ చేసి నల్లగొండలో కిరాయికి ఉంటున్న ఆమె కుటుంబానికి డబల్ బెడ్రూమ్ కేటాయించాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్కే బషీరా, ఆమె తల్లి ఎస్కే ఇంతియాజ్ నల్లగొండ పట్టణంలో ఆర్పి రోడ్ లో 9వ తరగతి చదువుతున్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల బయాలజీ టీచర్ పూర్ణిమ, ప్రధాన ఉపాధ్యాయుని ఎం పుష్పలతతో కలిసి జిల్లా కలెక్టర్ ను మంగళవారం ఆయన ఛాంబర్ లో కలిసి ప్రాజెక్టు గురించి వివరించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విద్యార్థిని అభినందిస్తూ కేటీఆర్ ఫోన్ లో ఆదేశించిన విధంగా విద్యార్థిని కుటుంబానికి నల్లగొండ పట్టణంలో గొల్లగూడలో నిర్మిస్తున్న డబల్ బెడ్రూమ్ వారం రోజుల్లో కేటాయింపుకు చర్యలు తీసుకుంటానని, విద్యార్థిని చెల్లెలు ఎస్కే సమీరా పోలీస్ లైన్స్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నదని, వచ్చే విద్యా సంవత్సరం నుండి ఎస్కే సమీరాను కేంద్రీయ విద్యాలయంలో చేర్పించగలనని తెలిపారు. విద్యార్థిని తల్లి దగ్గర నుండి డబల్ బెడ్రూమ్ కేటాయింపుకు జిల్లా కలెక్టర్ దరఖాస్తు తీసుకున్నారు. విద్యార్థినికి గైడ్ చేసిన బయాలజీ టీచర్ పూర్ణిమ, ప్రధాన ఉపాధ్యాయురాలు పుష్పలతను కూడా జిల్లా కలెక్టర్ అభినందిస్తూ జనవరి 26 గణతంత్ర వేడుకల్లో ప్రశంసా పత్రం అందజేయనున్నట్లు తెలిపారు.